Welcome to my channel. Ivaltu mana recipe ento tasty and interesting bread pakoda. Mar padandi late cheyakunda tayar chese vidhanam ento telusukundam. Okkela recipes ganaka nachinatlayite na channel ni like cheyandi, share cheyandi and marinte interesting recipes kosam subscribe cheskondi. Bell icon press cheyadam matram asalu marchipokandi. Appude na upcoming recipe updates munduga meeku vastayi. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు ఉడకపెట్టి గ్రేట్ చేసుకున్న ఆలూ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఆలూని మ్యాష్ కూడా చేసుకోవచ్చు. అలానే ఒక టీ స్పూన్ దాకా అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. మన ఆలూ మిక్చర్ రెడీ. దీన్ని ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు దాకా శనగపిండి యాడ్ చేసుకోవాలి. అలానే ఒక టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ అండ్ ఒక పించ్ మనం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. అండ్ తగినన్ని నీళ్ళు యాడ్ చేసుకుని మంచిగా లంప్స్ లేకుండా ఒక బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ కనుక అవైలబుల్ లేకపోతే స్పూన్తో కూడా విస్క్ చేసుకోవచ్చు. బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ను పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ తీసుకోవాలి. నేను బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. దాని మీద ఒక టీ స్పూన్ దాకా గ్రీన్ చట్నీ యాడ్ చేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. గ్రీన్ చట్నీ రెసిపీని నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఆలూ మిక్చర్ని ప్లేస్ చేసుకుని ఒక నైఫ్ హెల్ప్తో లేకపోతే స్పూన్ హెల్ప్తో ఇట్లాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్లీ. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరో బ్రెడ్ స్లైస్ మీద మనం గ్రీన్ చట్నీని అప్లై చేసేసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైస్ని మనం కింద బ్రెడ్ స్లైస్ మీద ప్లేస్ చేసుకుని మంచిగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుని ఒక నైఫ్ హెల్ప్తో కట్ చేసుకుని ట్రయాంగిల్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఇలానే అన్ని పీసెస్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్లోకి బ్రెడ్ స్లైస్ యాడ్ చేసుకుని మంచిగా కోట్ చేసుకోవాలి. అన్ని సైడ్స్ ప్రాపర్గా కోట్ అయిన తర్వాత దీన్ని ఆయిల్లోకి మనం లీవ్ చేసేయాలి. అలానే సెకండ్ బ్రెడ్ స్లైస్ని కూడా మనం లీవ్ చేసేసి ఒకేజనల్లీ ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ అండ్ క్రిస్ప్ అయ్యేంత వరకు బ్రెడ్ పకోడాని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా బ్రెడ్ పకోడాస్ ఫ్రై అయిపోయాయి. ఇవి గోల్డెన్ అండ్ క్రిస్ప్ తయారైపోయాయి అండ్ ఈవెన్గా కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని మనం ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాము. ఇలానే మనం మిగతా బ్రెడ్ పకోడాస్ కూడా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. నా స్టైల్లో పర్ఫెక్ట్ బ్రెడ్ పకోడా రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.